హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వెల్కమ్ టు మోనా లక్కీ ట్రెండ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? అందరూ ఇంట్లోనే ఉంటున్నారా? చాలా సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్, ఎవరో బయటికి తిరగకండి. వెళ్ళినా ఏదన్నా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. ఎవరు బయటికి అయితే వెళ్ళకండి. మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే నేను మామిడి పళ్ళు పెడుతానండి మా పెద్దలకి. అది మీకు వీడియో రూపంలో చూపించేద్దామనేసి ఇలా వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను మామిడి పళ్ళు, అరటి పళ్ళు, పువ్వులు ఇలా అమర్చుకున్నాను పళ్ళల్లోకి. అలాగే మామిడి పళ్ళతో పాటు సపోటా పళ్ళు కూడా పెడతామండి మేము ప్రతి సంవత్సరము. వాటితో పాటు ఇవి కూడా మూల పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ మా ఇంటి పేరెంటాలకి ఒక తాంబూలం అమ్మించానండి. అలాగే మా అత్తయ్య గారు చనిపోయారు కదా, ఆవిడ కూడా పేరెంటాలే, ఆవిడకు తాంబూలం. ఇంకొకటి మా ఆడబడుచు, మా ఆయనగారు చెల్లి, ఆవిడకి ఒకటి. ఇక్కడైతే నేను దేవుడి దగ్గర దీపం అది పెట్టేసుకున్నాను, అలంకరించాను పువ్వులతో. అదిని దీపం అది పెట్టి రెడీగా ఉన్నాను సిద్ధంగా మామిడి పళ్ళు పెట్టడానికి. అదిగోండి, ఇప్పుడైతే దేవుడి దగ్గర మామిడి పళ్ళు పెట్టేస్తున్నాను. ఎందుకంటే 8:30కి పెట్టాలని చెప్పారు. ముందు దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దేవుళ్ళకి పెట్టేశాను. సపోటా పళ్ళు కూడా పెడుతున్నాను ఇక్కడ. నైవేద్యం ఇచ్చేస్తున్నానండి. మా పాప తీసింది వీడియో, అది కొంచెం ఎక్కడైనా క్లారిటీ లేకపోతే. అలాగే ఇక్కడ నేను పెద్దలకి పెడదామనేసి అలాగా గోడకి పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టానండి. ఇలా మూలన పెట్టుకోవడానికి మేము ఇలా చేసుకుంటాము. అలాగే దీపం వెలిగించేసాను. వెలిగించేసి అక్కడ మూడు తాంబూలాలు పెట్టాను కదా, అందులో పసుపు కుంకుమ అక్షింతలు అవి వేస్తున్నాను. ఎందుకంటే మరి పేరెంటాలు, మా ఇంటి పేరెంటాలు సీతమ్మ పేరెంటాలు అండి, ఆవిడ పుణ్యశ్రీ ఆవిడ కాబట్టి. అలాగే మా అత్తయ్య కూడా పుణ్యశ్రీ పేరెంటాలు కాబట్టి. అలాగే మా వాళ్ళ మా ఆయనగారి వాళ్ళ చెల్లి కూడా, తనకి కూడా పసుపు కుంకుమ వేయాలి. వేసాను. వేసి ఇప్పుడైతే నేను ఒక్కొక్కరికి చూపించి పెట్టేస్తున్నాను. చూసారా, మా పాప వీడియో తీయడం వల్ల కొంచెం జంపింగ్లా వస్తుంది. వీడియో అయితే కొంచెం తేడాగా తీసింది. ఎప్పుడు అది బాగానే తీస్తుంది. అక్షింతలు అయితే వేసేసాను. ఇప్పుడు ఉదత్తులు కూడా వెలిగిస్తున్నాను. ఉదత్తులు చూపించేస్తున్నానండి. ఇది మా అత్తయ్య గారు ఉండేటప్పుడు ఆవిడే చూసుకునేవారు, కాకపోతే ఇప్పుడైతే ఆవిడ లేదు కాబట్టి నేనే చూసుకోవాలండి ఇవన్నీ. చూడండి, అయిపోయింది పెట్టేయడం. అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దేవుడి దగ్గరికి వచ్చేసి హారతి ఇచ్చేస్తున్నాను. అక్కడ మళ్ళీ టైం అయిపోతుందనేసి పెద్దలకైతే పెట్టేశాము. ఇంకా దేవుడి గదిలోకి వచ్చి నేను హారతి అది ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను దండం పెట్టుకుంటున్నప్పుడు ఒక వీడియో అయితే తీసింది మా పాప. ఇది మా పూజ గది. ఆవిడే మా అత్తయ్య గారండి, అండ్ మేనత్త కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు డైలీ వచ్చేస్తే నా వీడియోస్ అన్నీ మీరు డైలీ ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.